చైనాలో కరోనా విలయానికి కారణంగా భావిస్తున్న BF7 రకానికి చెందిన ఒమిక్రాన్ వైరస్ భారత్లోకి కూడా ప్రవేశించింది. దేశవ్యాప్తంగా ఈ రకానికి చెందిన కేసులు 4 నమోదయ్యాయి. తొలి కేసును గుజరాత్ బయోటెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ అక్టోబర్లో గుర్తించింది. తాజాగా గుజరాత్లో 2, ఒడిశాలో 1 వెలుగుచూశాయి. కేసుల్లో గణనీయమైన పెరుగుదల లేనప్పటికీ ఇప్పటికే బయటపడ్డ కొత్త వేరియంట్లపై పటిష్టమైన పర్యవేక్షణ ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గుజరాత్కు చెందిన ఓ ఎన్ఆర్ఐ ఈ ఏడాది నవంబర్లో అమెరికా నుంచి వడోదరకొచ్చారు. ఆమెకు కరోనా పాజిటివ్ రాగా నమూనాలను జన్యు విశ్లేషణ చేయడంతో BF7గా గుర్తించారు. అయితే ఆ మహిళ 3 డోసుల టీకా తీసుకున్నప్పటికీ వైరస్ సోకింది. ప్రస్తుతం ఎలాంటి కోవిడ్ లక్షణాలు లేవు. సెప్టెంబర్లో విదేశాల నుంచి గుజరాత్లోని గోటాకి వచ్చిన మరో వ్యక్తికి ఇదే వైరస్ లక్షణాలు బయటపడ్డాయి. ఒమిక్రాన్ BA.5కు చెందిన సబ్ వేరియంట్ BF7కు విస్తృత వేగంతో వ్యాప్తి చెందే లక్షణం బలమైన ఇన్ఫెక్షన్ కలిగించే సామర్థ్యం ఉంది. దీని ఇంక్యుబేషన్ వ్యవధి కూడా చాలా తక్కువ. గతంలో వైరస్ బారిన పడి కోలుకున్నవారు, వ్యాక్సిన్ తీసుకున్నవారికి ఇన్ఫెక్షన్ కలిగించే సామర్థ్యం దీనికుందని నిపుణులంటున్నారు. చైనాతో పాటు అమెరికా, బ్రిటన్, బెల్జియం, జర్మనీ, ఫ్రాన్స్, డెన్మార్క్ వంటి ఐరోపా దేశాల్లోనూ ఈ వేరియంట్ కేసులు ఇప్పటికే వెలుగుచూశాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం BF7 అత్యంత వేగంగా వ్యాపిస్తుంది. ఈ వేరియంట్ RO.10 నుంచి 18.6గా ఉంది. అంటే ఒకరికి ఈ వేరియంట్ సోకితే వారి నుంచి కనిష్టంగా 10, గరిష్టం సగటు 18.6 మందికి వ్యాప్తి చెందుతుంది. ఒమిక్రాన్ వేరియంట్ కంటే ఇది వేగంగా వ్యాపిస్తుంది. ఈ వేరియంట్ బారిన పడ్డవారిలో జ్వరం, దగ్గు, గొంతు గరగర, జలుబు, నీరసం, విపరీతంగా ఒళ్ళు నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అతి కొద్ది కేసుల్లో వాంతులు, డయేరియా వంటి ఉదర సంబంధ వ్యాధులకు గురికావచ్చని తెలిపారు. టీకాలు తీసుకోనివారు లేదా వ్యాధి నిరోధకత తక్కువగా ఉండే వృద్ధులు, పిల్లలు, గర్భిణీ మహిళలు, పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు ఈ వేరియంట్ బారిన పడితే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు. BF7 ఒమిక్రాన్ వేరియంట్ మరో ఉపవర్గం. దీనికి వ్యాప్తి రేటు చాలా వేగం. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం మరణాల రేటు అంత ఎక్కువగా లేకపోయినా కానీ ఇతర ఒమిక్రాన్ వేరియంట్ల కంటే వేగంగా వ్యాప్తి చెందుతుంది. భారత విషయానికొస్తే ఆసుపత్రిలో చేరడం, మరణాలు కొద్ది సంఖ్యలో ఉన్నాయి. కానీ ఇది వ్యక్తి వ్యాధి నిరోధకత, గతంలో అనారోగ్య సమస్యలు సహా పలు అంశాలపై ఆధారపడి ఉంటుంది అని ఏషియన్ హాస్పిటల్ అంటువ్యాధుల నిపుణుడు అన్నారు. మరణాలను అడ్డుకోవడానికి 4 డోస్ తీసుకోవడమే ఉత్తమమని తెలిపారు. మాస్కులు ధరించడం, చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం వంటివి పాటించాలని, ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నవారు బూస్టర్ డోస్ తీసుకోవడం వల్ల మరణాలు కొత్త వేరియంట్ల ముప్పు నుంచి తప్పించుకోవచ్చని ఆయన చెప్పారు.